టీడీపీ అగ్రనేత నారా లోకేష్ కు పోలీసుల నుంచి ఊహించని రీతిలో అడ్డగింతలు ఎదురయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాలస పర్యటనకు వెళ్లిన లోకేష్ ను అముదాల వలస కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డగించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పలాస పర్యటనకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు లోకేష్ ను వెనక్కెళ్లాలంటూ ఆదేశించారు. అయితే సరైన కారణం లేకుండా తన పర్యటనను అడ్డుకున్న పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. లోకేష్ వాదనలను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు ఆయనతో పాటు పలువురు టీడీపీ సీనియర్లను అదుపులోకి తీసుకుని విశాఖ తరలించారు. ఈ సందర్భంగా లోకేష్ సహా టీడీపీ సీనియర్లను పోలీసులు పోలీస్ వ్యాన్ లో ఎక్కించడం గమనార్హం. విశాఖలోని మధురవాడ జంక్షన్ వద్ద లోకేష్ ను వదిలేసిన పోలీసులు ఆ తర్వాత లోకేష్ నిర్వహించాలనుకున్న మీడియా సమావేశాన్ని కూడా అడ్డుకున్నారు. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ అయినందున మీడియా సమావేశానికి అనుమతి లేదన్న పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడం కుదరని తేల్చేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా నారా లోకేష్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలను ఎంతగా వినిపించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనలో పలాసలో ఎలాంటి శాంతి భద్రత సమస్య లేదని ఆయన తెలిపారు. అయినా పోలీసులు తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే జగన్ సర్కార్ తన పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని లోకేష్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన టీడీపీ అగ్రనేత నారా లోకేష్ కు పోలీసుల నుంచి ఊహించని రీతిలో అడ్డగింతలు ఎదురయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లిన లోకేష్ ను అముదాల వలస కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డగించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పలాస పర్యటనకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు లోకేష్ ను వెనక్కెళ్లాలంటూ ఆదేశించారు. అయితే సరైన కారణం లేకుండా తన పర్యటనను అడ్డుకున్న పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. లోకేష్ వాదనలను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు ఆయనతో పాటు పలువురు టీడీపీ సీనియర్లను అదుపులోకి తీసుకుని విశాఖ తరలించారు. ఈ సందర్భంగా లోకేష్ సహా టీడీపీ సీనియర్లను పోలీసులు పోలీస్ వ్యాన్ లో ఎక్కించడం గమనార్హం. విశాఖలోని మధురవాడ జంక్షన్ వద్ద లోకేష్ ను వదిలేసిన పోలీసులు ఆ తర్వాత లోకేష్ నిర్వహించాలనుకున్న మీడియా సమావేశాన్ని కూడా అడ్డుకున్నారు. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ అయినందున మీడియా సమావేశానికి అనుమతి లేదన్న పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడం కుదరని తేల్చేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా నారా లోకేష్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలను ఎంతగా వినిపించినా పోలీసులు పట్టించుకోకపోవడం పై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్యటనను పలాసలో ఎటువంటి
ఎలాంటి శాంతి భద్రత సమస్య లేదని ఆయన తెలిపారు. అయినా పోలీసులు తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే జగన్ సర్కార్ తన పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని లోకేష్ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా చేరినటువంటి బలాస విషయం మాత్రం ఈ రోజు ఒక తెరకు వచ్చిందని తెలుస్తుంది. ప్రధానం చూసుకుంటే ఏంటంటే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటనలో భాగంగా ఎక్కడికక్కడికి కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక బలాస వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కూడా శ్రీకాకుళం వస్తున్న నేపథ్యంలో కొత్త రోడ్డు దగ్గర ఆయన అదుపులో తీసుకుని ఆయన తిరిగి వెనక్కి పంపించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే సుమారు జేఆర్పురం పోలీస్ స్టేషన్ సంబంధించి సుమారు ఒక గంటన్నర పాటు అక్కడే ఉంది. అక్కడ పూర్తిగా అక్కడి నుంచి విశాఖపట్నం కూడా తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ నుండి ఈ లోపు ఎవరైతే పలాస సంబంధించి వస్తున్న నారా లోకేష్ వస్తున్న సందర్భంలో కొందరు టీడీపీ నేతలు కొందరు నాయకులందరూ కూడా వెళ్లేందుకు కూడా ఆయనతో పాటు సంఘీభావం కూడా తెలిపేందుకు కూడా సమాయత్తం అవుతున్న తరుణంలో ఎక్కడికక్కడే ఆ యొక్క టీడీపీ నేతలను కూడా అవసరం చేయడం ఒప్పాక అలాగే వివిధ రకాల పోలీస్ స్టేషన్లో వాళ్ళని కూడా పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రధానం చూసుకుంటే నారా లోకేష్ మాత్రం తిరిగి జేఆర్పురం పోలీస్ స్టేషన్ నుంచి కూడా మధురవాడ సమీపంలో ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్ లో కూడా ఆయన విడిచిపెట్టిన పరిస్థితి. అంతవరకు కూడా విశాఖపట్నంలో ఆ యొక్క మీడియా సమావేశం నిర్వహించి పలాసలో జరిగినటువంటి సంఘటన ఆ యొక్క మీడియాకు తెలియపరిచేందుకు కూడా ఆయన చేస్తున్నప్పటికి కూడా పూర్తిగా దానికి కూడా 141 నోటీస్ ఉంది. సో కనుక మీరు ఖచ్చితంగా మీడియా సమావేశానికి నిర్వహించడానికి అర్హత లేదని చెప్పేసి కూడా పోలీసుల మధ్య అలాగే లోకేష్ మధ్య కూడా కొంతవరకు కూడా వివాదం వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ ఆ లోకేష్ మాత్రం ఒకటే చెప్తున్నారు, మీకు కనీసం మీకు చట్టాల మీద అవగాహన ఉందా, మీకు చట్టంపై కనీసం విషయంపై ఒక ఇది ఉందా, లేకుండా ఎందుకు ఆ విధంగా మమ్మల్ని హెరాస్ చేసే పరిస్థితిగా మీరు మాట్లాడుతున్నారు తప్ప కేవలం ప్రభుత్వంకి ఒక సంధానకర్తగా మీరు ఉన్నారు తప్ప ఖచ్చితంగా మీ డ్యూటీలు మీరు చేయలేదని చెప్పేసి కూడా ఆ పోలీసులపై ఆ లోకేష్ మండపాటు పడిన పరిస్థితి అయితే నెలకొంది. 141 నోటీస్ ఉంటే మీడియా సమావేశం సంబంధం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ఆ యొక్క పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికీ కూడా పోలీసులు ఈ రోజు తీరు చూసి మాత్రం పూర్తిగా ఆ యొక్క నారా లోకేష్ మాత్రం అసహనానికి కూడా గురైన పరిస్థితి. ఒక నేను ఒక వెళ్లి ఫంక్షన్ కి వెళ్తున్నాను, అలాగే ఎవరైతే టీడీపీకి సంబంధించి కొందరు నేతల యొక్క అవసరాలు కోగొట్టేందుకు కూడా యత్నించినటువంటి వ్యక్తులకు సంఘీభావం తెలిపడానికి వెళ్తున్నాను తప్ప నేనేమి రౌడీని కాదు, అలాగే నక్సలైట్ని కాదు, ఉగ్రవాదిని కాదు అని చెప్పేసి కూడా ఆయన మీడియాతో కూడా కొంత సమావేశంలో కొంత మాట్లాడిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే అతను నారా లోకేష్ మాత్రం జేఆర్ పోలం పోలీస్ స్టేషన్ లో సుమారు ఒక 30 గంటల సేపు సుమారు గంట పాటు కూడా ఆయన్ని ఉంచి అక్కడి నుండి కూడా పూర్తిగా విశాఖపట్నం తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్యలో ఏదైతే మార్గ మధ్యలో ఉంటున్నటువంటి మంత్రులు కళా వెంకట్రావు అయితేనేమి, అలాగే చినరాజప్ప అయితేనేమి, రాధాం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోండ్రి మురళీమోహన్ ని కూడా పూర్తిగా ఆ యొక్క రోడ్డుపై బయట ఇంచి కూడా ఆయనకి సంఘీభావం తెలిపిన నేపథ్యంలో వారిని కూడా ఆ యొక్క రణస్థలం జేఆర్పురం పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే జేఆర్పాలెం పోలీస్ స్టేషన్ నుంచి వైజాగ్ వరకు తరలించిన నేపథ్యంలో వారితో పాటు ఈ యొక్క లోకేష్ తో పాటు కళా వెంకట్రావు, చినరాజప్ప, కళా వెంకట్రావు అలాగే కోండ్రి మురళి కూడా వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క ఏదో ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ లో కూడా పూర్తిగా ఆ యొక్క ప్రాంతంలో నిరాకరించి ఎయిర్పోర్ట్ లోకి వెళ్లకుండా అక్కడే కేవలం నిరసన దీక్ష కూడా లోకేష్ చేపట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు విశాఖపట్నంలో మాత్రం నారా లోకేష్ మాత్రం ఎయిర్పోర్ట్ బయటనే మాత్రం నిరసన వ్యక్తం కూడా ఖచ్చితంగా నేను ఇప్పుడు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తాను, మీడియా సమావేశం అయిన తర్వాత నేను ఖచ్చితంగా కూడా నేను అక్కడ నుండి బయలుదేరుతానని చెప్పేసి ఒకే పట్టు పట్టుకుని కూర్చున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పుడు కూడా పోలీసులు చూస్తే మాత్రం ఈ రోజు మాత్రం పూర్తిగా నారా లోకేష్ మాత్రం జిల్లా కేంద్ర శ్రీకాకుళం జిల్లాలో కేంద్రంలోకి రాకుండా పూర్తిగా కట్టడి చేశారని చెప్పేసి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సంతోష్.